అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాయిస్ కిచెన్ హోప్ యు ఆర్ ఆల్ స్టిల్ సేఫ్ ఇవాళ మీకు వరలక్ష్మి వ్రత ప్రసాదాలు చేసి చూపించాలనుకుంటున్నాం అందుకే మీ ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ సో అక్క వెళ్ళి ఇవాళ చేసేసి అందరికి చూపించేద్దామా కదా చక్కగా చేసేసి అందరికి చూపించేస్తాం మీరు మీ ఇంట్లో ట్రై చేయండి అక్క ఇప్పుడు మనం పరమాన్నం తయారు చేసుకుందాం ఓకే ఓకే సో వీవర్స్ మేము బియ్యాన్ని ఉడకబెట్టుకున్నాం అండి ఇప్పుడు సగం ఉడికిపోయింది పక్కనే పాలు కూడా కాచేసుకున్నాం ఈ పాలుని ఇందులో యాడ్ చేసుకుంటాం తర్వాత తురుం పెట్టుకున్న బెల్లాన్ని కూడా అందులోనే యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూసారా ఇది బాగా బాయిల్ అయిపోయింది చూడండి మామూలుగా బాగా వచ్చేసింది గట్టిపడిపోయింది ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం జీడిపప్పు యాలకుల పొడిని యాడ్ చేసుకుందాము ఇలాగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుందామండి ఇలా నెయ్యి కూడా వేసేసాము అండ్ నెక్స్ట్ ఇందులోనే యాలకుల పొడి కూడా యాడ్ చేసేసుకున్నాము చూసారా అండి మనకి పరమాన్నం కూడా రెడీ అయిపోయింది చూసారా చక్కగా బాగా వచ్చేసింది మనకి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రసాదం చేసుకుందాము తయారు చేసుకుందాము దానికి నెక్స్ట్ ప్రసాదం ఏంటక్క పాయసం మనం పాయసం రెడీ చేసుకుందాము ఓకేనా సేమియా పాయసం రెడీ చేసుకుంటున్నాం అండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే నేను ఒక హాఫ్ కప్పు సేమియా వేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వేయించుకున్న జీడిపప్పులు ఇవి నూనెలో కానీ ఘీలో కానీ వేయించుకొని ఇలా పెట్టుకుంటాము ఇదేంటంటే ఒక 2-3 అవర్స్ నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యము చూసారా బాగా నానిపోయింది కదా ఇప్పుడు ఇవేనండి కావాల్సిన పదార్థాలు ఇంకా మనం తయారు చేసుకునే విధానానికి వెళ్ళిపోదాము ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి చూడండి చూసారా ఇప్పుడు నేతిలో వీటిని ఫ్రై చేసుకుంటున్నాము సేమియాని దోరగా వేసుకోవాలి ఈ విధంగా చూసారా ఇప్పుడు ఇది సేమియా బాగా దోరగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోనికి పక్కకు తీసుకెట్టేసుకున్నాము ఇప్పుడు మనం సేమియా పాయసం తయారీ విధానానికి వస్తే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేను గిన్నెలో 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి ఇప్పుడు పాలు తీసుకున్నాను కదా ఇందులో నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇలా యాడ్ చేసేస్తున్నాను ఇలా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 15 మినిట్స్ ఇలాగ ఉడకనివ్వాలి బాగా సగ్గు బియ్యం సాఫ్ట్ అయ్యేదాక బాగా ఉడకనివ్వండి స్టార్టా సగ్గు బియ్యం ఉడికిపోయినట్లున్నాయి ఇంకా సేమియా యాడ్ చేసేసుకోవచ్చు మనం అవును సగ్గు బియ్యం బాగా ఉడికిపోయాయి ఇక్కడ బాగా బాయిల్ అయిపోయాయండి ఇప్పుడు దీంట్లో మనం సేమియా యాడ్ చేసేసుకోవచ్చు సేమియా కూడా ఒక 5 నిమిషాలు చాలు బాగా బాయిల్ అవడానికి ఇలాగ మనం సేమియా కూడా యాడ్ చేసేసుకున్నాం ఇందులో ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లో ఏంటంటే ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను కూడా అందులోకి యాడ్ చేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇదేంటంటే ఇలాచి యాలకులు ఇలా ఇలాగ పౌడర్ చేసి పెట్టుకున్నాము దీన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలాచి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది అందుకే ఇది యాడ్ చేసుకుంటాము ఇలాగా అన్ని మిక్స్ చేసేసుకుంటున్నాము చక్కెర యాడ్ చేసేయమ్మా అందులో ఇప్పుడు మనం చక్కెర కూడా యాడ్ చేసేసుకున్నాము సరిపడినంత ఎంతైతే తీపి తినగలరో అంత చక్కెర మనం యాడ్ చేసుకోవచ్చు
అండ్ నెక్స్ట్ ఇందులోనే నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. ఇప్పుడు ఇలాగన్నీ మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు ఇలా ఉంచితే మనకి పాయసం రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇంకొక ప్రసాదానికి వెళ్ళిపోదాం. మామిడికాయ పులిహోర తయారు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు వేరుశనగ పప్పు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, పసుపు, కరీలి అండ్ ఉప్పు అండ్ మామిడికాయ తురుము. ఓకే, సో ముందుగా బాటిల్లో పెట్టుకొని ఒక 5 టు 6 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఫస్ట్ ఆవాలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ జీరా వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో తొందరపై వేసి వేసిన పప్పులు అండి యాడ్ చేసుకుందాం. అందులోనే పచ్చిమిరపకాయలు, రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి. అక్క చూడు ఇది అయిపోయినట్టుంది. అయిపోయింది. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయిపోయింది. దీన్ని మనం రైస్ లో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాం అంటే మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన ఫస్ట్ ఐటమ్ అయిపోతుంది. వేసేమో సరే శనగలు చేసేసుకుందాం అక్క. ఓకే, ఇప్పుడు మనం శనగలు ప్రిపేర్ చేసుకుందాము. శనగలు ప్రసాదము ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూసేద్దాము. ఇప్పుడు ఇదేంటంటే నేను ఒక 2-3 అవర్స్ నానబెట్టుకున్నాను. ఈ శనగల్ని నానబెట్టుకొని ఒక 2-3 విజిల్స్ కి బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకొని ఇలాగ వచ్చాయి కదా, వీటిని మనం ఇప్పుడు తిరగమంత పెట్టుకొని తిరగబోసుకోవడమే. ఇప్పుడు మనకి శనగలు ప్రసాదం తయారైపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను బాండిల్ పెట్టుకున్నాం అండి. ఇందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసాము. బాగా కాగిన తర్వాత ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కరీలి అంతే అండి. ఇందులో వేసి కలిపేసుకోవడమే. ఇప్పుడు దీన్ని ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం దీనిలో వేసేసుకొని మళ్ళీ దీన్ని ఏంటంటే దీంట్లో యాడ్ చేసేసుకున్నాము. ఇందులో యాడ్ చేసేస్తాము. ఇప్పుడు మనకి శనగల ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. అక్క నెక్స్ట్ ఐటమ్ ఏం చేద్దాం? మా శనగలు ప్రిపేర్ చేసి నెక్స్ట్ ఏంటక్క? ఇప్పుడు మనం చివరిగా వడ ప్రిపేర్ చేసుకుంటున్నాం అండి. వడను ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను, చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక 2 కప్స్ మినపప్పు తీసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని ఇలాగా పిండి చేసుకున్నానండి. ఇప్పుడు దీంతో మనం వడలు వేసేద్దాము. ఇక్కడ పాన్ పెట్టుకొని ఆయిల్ ఇలాగా సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకున్నాను వడలు కాలడానికి. ఇప్పుడు మనం వడని తట్టి వేసేసుకోవడమే. ఇప్పుడు మనము పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకొని దీంతో వడ వేసుకోబోతున్నామండి. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ వేసుకున్నాము కదా ఒక బాండిలో, దాన్ని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాతనే మనం ఇందులో వడలు వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం వడని ఇలాగ బాగా చేత్తో ఇలా తట్టుకునేసి అప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ విధంగా నీట్గా చేసుకొని
చూస్తారా అండి 5 రకాల ప్రసాదాలు రెడీ అయిపోయాయి ఆ నేను ఎలా చేస్తామో అలాగే మీరు కూడా చేసుకొని ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకొని అమ్మవారికి ఈ ప్రసాదాలను నివేదనగా ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాను ఆ థాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ టు సపోర్ట్ us ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ వి విల్ కమ్ విత్ న్యూ వీడియోస్ వి విల్ ఎంటర్టైన్ యు ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి హ్యాపీ వరమహాలక్ష్మి పూజ హలో ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాము నేను మా పేరు మీకు చెప్పలేదు కదా తిను సందీప మా సిస్టర్ నా పేరు జశిక వేర్ నెత్రంబాగం సిస్టర్స్ ప్లీజ్ టు సపోర్ట్ us లైక్ కామెంట్ షేర్ అండ్ మీకు ఏదైనా ఐటమ్ కావాలి అంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మేము తయారు చేసి మీకు షేర్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి